నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. విష్ణు గారు, రామ్ ప్రసాద్ గారు, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఒక టాపిక్ ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు అంటారా, మరి అలాంటి వెసులుబాటు ఏదైనా ఉంటే మన ప్రేక్షకులకు చెప్పగలరు? అంటే డెలివరీ ఎక్స్పెన్సెస్. మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయి. కవర్ అవుతాయి? అవుతాయి, కానీ బై డిఫాల్ట్గా అవ్వవు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అన్సర్టెనిటీని కవర్ చేసేది ఇన్సూరెన్స్. అన్సర్టెనిటీని కవర్ చేసేది, అనుకోకుండా వచ్చేదాన్ని కవర్ చేసేది ఇన్సూరెన్స్. మరి మెటర్నిటీ అటువంటిది కాదు కదా, అది ఒక ప్లాన్డే కదా. సో అందుకని మెటర్నిటీని ఎక్స్క్లూజివ్గా కవర్ చేసే పాలసీస్ అంటూ కొన్ని ఉన్నాయి. ఓకే, మీరు డిఫాల్ట్గా తీసుకున్న పాలసీలో మెటర్నిటీ కవర్ అవ్వదు, అన్నిట్లో అవ్వదు, కొన్నిట్లో అవుతుంది, కొంతమేరకు అవుతుంది. ఎక్స్క్లూజివ్ మెటర్నిటీ పాలసీస్ ఇప్పుడు మనకి ఇంచుమించుగా ఒక 4-5 ఉన్నాయి. అయితే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు దీని గురించి పెద్దగా అడిగి తెలుసుకోరు, అవతల వాళ్ళు కూడా చెప్పరు. మెటర్నిటీకి సంబంధించి కూడా కవర్ అవుతుందా కాదా అనేసి తీసుకునే వ్యక్తి మరీ ప్రత్యేకించి అడగడు, ఇచ్చే వ్యక్తి కూడా దాని గురించి డిస్క్లోజ్ చేయరు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు మెటర్నిటీని కవర్ చేస్తున్న కంపెనీస్ నాకు తెలిసినంత వరకు 5 కంపెనీలు ఉన్నాయి ఈరోజు. 5 కంపెనీలు ఉన్నాయి. ఐసిఐసిఐ కానీ, నీవో బొప్పా కానీ, కేర్ హెల్త్ కానీ, స్టార్ హెల్త్ కానీ, టాటా కానీ కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు కలిసిన ఏజెంట్ కనుక ఈ 5 కంపెనీలు కాకుండా వేరే కంపెనీ, 6 కంపెనీ చేస్తే మరి ఆయన మెటర్నిటీ గురించి ఎలా మాట్లాడగలుగుతారు మీ దగ్గర? అంతే కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఆయన అమ్ముకోవాలి, కానీ ఆయన దగ్గర లేని ప్రొడక్ట్ మీకు ఎక్కడ లేదనే చెప్పాలి. మెటర్నిటీ ఉంటుందండి వేరే దగ్గర, మీరు వెళ్ళి ట్రై చేయమని చెప్తారు ఆయన? చెప్పరు కదా. అందుకనే అందరూ మెటర్నిటీ గురించిన టాపిక్ రాదు. కొందరు తీసుకున్నాక అనుమానం వస్తుంది, సార్ మెటర్నిటీ కవర్ అవుద్దాం అని అంటారు. తీసేసుకున్న నెల 2 నెలల తర్వాత ఇంట్లో అడుగుతారు, ఆబ్వియస్గా ఏంటి దీనికి మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ చేసుకోవచ్చు అని, అప్పుడు రైజ్ అవుతుంది మళ్ళీ ప్రశ్న. మెటర్నిటీ బై డిఫాల్ట్ కవర్ అవ్వదు. కొన్ని ఎక్స్క్లూజివ్ మెటర్నిటీ పాలసీస్ ఉన్నాయి, వాటిలో కూడా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అంటే డే 1 నుంచే మెటర్నిటీ కవర్ అవ్వదు. అంటే ఇప్పుడు క్యారింగ్ ఉన్నోళ్ళు వెళ్ళిపోయి పాలసీ తీసుకుంటే నాకు కవర్ వస్తుందా, నేను నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ అడ్మిట్ అవ్వాలి డెలివరీకి, ఇప్పుడు తీసేసుకుంటాను కవర్ అయిపోద్ది అంటే అవ్వదు. అవ్వదు. దానికంటూ కొన్ని స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ అడ్వాంటేజ్ ఒకటి, కేర్ హెల్త్ జాయ్ టుడే అని 2 పాలసీలు ఉన్నాయి. ఆ రెండింటిలో ఏంటంటే 9 మంత్స్ వెయిటింగ్ పీరియడ్తో ఇచ్చేస్తారు. పాలసీ తీసుకున్న 9 మంత్స్ తర్వాత కనుక డెలివరీకి వెళ్తే డెలివరీ ఖర్చులు కవర్ అవుతాయి. అలా అని చెప్పి పూర్తి ఖర్చులు కాదు, పాలసీ సమ్ ఇన్సూర్డ్ని బట్టి, సమ్ ఇన్సూర్డ్ని బట్టి కొంతవరకు లిమిట్స్ ఉంటాయి. ఐసిఐసిఐలో అప్ టు 70-80,000 కవర్ చేస్తారు. కేర్ జాయ్ టుడేలో సమ్ ఇన్సూర్డ్ని బట్టి 50,000-60,000 కవర్ చేస్తారు. ఈ రెండింటిలో 9 మంత్స్ వెయిటింగ్ పీరియడే కనుక సార్ ఇది బాగుందండి, మొన్నే మ్యారేజ్ అయిపోయింది, దీన్ని తీసేసుకుంటాం అంటే వీళ్ళిద్దరు ఒక కండిషన్ పెట్టారు, మీరు కడుతున్న ప్రీమియం 3 ఇయర్స్ది ఒకేసారి కడితేనే కవర్ చేస్తారు. అంటే ఇయర్లీ ప్రీమియం ఒక 25,000 వచ్చింది అనుకోండి, 3 ఇయర్స్ ప్రీమియం ఎట్ టైం కట్టాలి, 75,000 ప్రీమియం కట్టాలి, అప్పుడే మీకు మెటర్నిటీ 50,000 9 మంత్స్ తర్వాత కవర్ చేస్తారు. చాలా పెద్ద ట్విస్ట్ ఇక్కడ. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వ్యాపారమే కదండి, చారిటీ చేయడానికి ఇన్సూరెన్స్ ఎవరు పెడుతున్నారు? 9 మంత్స్ తర్వాత అమౌంట్ కవర్ అవ్వాలి అంటే ఒకటేసారి 3 సంవత్సరాలకు సరిపడా 75,000 కడితేనే కడితే అప్పుడు దాంట్లో మీకు 50,000-60,000 వస్తుంది కవరేజ్. అంతేగాని సంవత్సరానికి 25,000 లెక్కన కట్టేసి మాకు 9 నెలల తర్వాత అమౌంట్, అంటే అప్పుడు పాలసీ హోల్డర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే కదా, 25,000 కడితే డెలివరీ వస్తే 50,000 డెలివరీకి వాడేసుకొని నెక్స్ట్ ఇయర్ రెన్యూ చేయరు కదా. సో అలా ఈ 2 జాయ్ టుడే కానీ, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ అడ్వాంటేజ్ కానీ, కేర్ జాయ్ టుడే కానీ 9 మంత్స్ తర్వాత కవర్ చేస్తారు, కానీ 3 ఇయర్స్ ప్రీమియం ఇన్ అడ్వాన్స్గా తీసుకుంటారు. అంటే వాళ్ళు ఇచ్చేది మనం ముందుగానే కట్టేయాలి 3 సంవత్సరాలది, అంటే వాళ్ళకి 70,000 ఇస్తే అది మనం ముందే కట్టేసి పెట్టుకోవాలంటారు. ఎస్, అలానే నీవా బూపా, మ్యాక్స్ బూపా నేమ్ చేంజ్ అయింది, నీవా బూపాల్లో 2 ఇయర్స్ తర్వాత కవర్ చేస్తాడు. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక థర్డ్ ఇయర్ డెలివరీ అయితే మాత్రమే కవర్ చేస్తాడు. దాంట్లో 2-3 వేరియంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క వేరియంట్కి 50,000, ఒక వేరియంట్కి 2 లాక్స్ ఇస్తాడు, దానికి తగ్గట్టుగానే ప్రీమియమ్స్ ఉంటాయి, కానీ 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సిమిలర్లీ స్టార్ హెల్త్ కాంప్రిహెన్సివ్ పాలసీలో 50,000 ఇస్తాడు, కానీ 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అలానే టాటాలో, టాటా హెల్త్ ప్రీమియర్లో, టాటా ప్రీమియర్ ఉంది, టాటా ఏఐజీలో, దాంట్లో 3 ఇయర్స్ తర్వాత ఇస్తాడు, వీడు 60,000 వరకు ఇస్తాడు.
ఓకే, ఇలా కొన్ని మాత్రమే మెటర్నిటీ కవర్ చేసే పాలసీస్ ఉన్నాయి. అయినప్పటికీ మళ్ళీ వీటిలో డిఫరెంట్ రైడర్స్ కూడా ఉన్నాయి. న్యూ బార్న్ బేబీ కవర్ కూడా ఇచ్చే ఉన్నాయి. న్యూ బార్న్ బేబీ కవర్ ఇప్పుడు అదొక ఎక్స్పెన్సివ్ థింగ్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 10 డెలివరీస్లో న్యూ బార్న్ ఎక్స్పెన్సెస్ వచ్చేస్తున్నాయి వెంటనే, ఏదో ఒక ఇష్యూ అని అదని ఇదని అది కవర్ అవడానికి కూడా కొన్ని రైడర్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక విధంగా ఉపయోగకరమైన ఆప్షనే మెటర్నిటీ కవర్. ఆ మెటర్నిటీ టైంలో అటు ఇటు పరుగులెత్తి డబ్బులు కూడబెట్టుకునే బదులుగా ముందుగానే 3 ఇయర్స్ తర్వాత కవర్, మాకు 3 ఇయర్స్ తర్వాతే ప్లాన్ ఉందండి, సో ఈ 3 ఇయర్స్ నేను ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు కదా, ఎవరి ఇయర్ ప్రీమియం కడుతూ పోతాను, దాంట్లో నాకు మెటర్నిటీ యాజ్ వెల్ అస్ అదర్ హెల్త్ కూడా కవర్ అవుద్ది కదా. ఇది ఎక్స్క్లూజివ్ మెటర్నిటీ కాదు, మెటర్నిటీ కూడా కవర్ అయ్యే హెల్త్ పాలసీ. సో ఇది అవుతుంది, ప్యారలల్గా అది వచ్చినప్పుడు అది అవుతుంది. కాబట్టి మెటర్నిటీ హెల్త్ కవర్ తీసుకోవడం చాలా మంచి విషయం, తీసుకోవచ్చు. ఓకే, మెటర్నిటీ కనుక డే 1 కవర్ అవ్వాలి అంటే ఒక ఎంప్లాయర్ పాలసీలోనే అవుతుంది. ఎంప్లాయర్ పాలసీ అంటే కంపెనీ వైపు నుంచి ఇచ్చే పాలసీలో, అవి టైలర్ మేడ్ పాలసీస్. కనుక మెటర్నిటీ డే 1 కవర్ అవుతుంది. ఇప్పుడు డ్యూ డేట్ నెక్స్ట్ వీక్ ఉంది, ఇప్పుడు జాయిన్ అయిపోయాడు అతను, వాళ్ళ వైఫ్కి నెక్స్ట్ వీక్ ఉంటే కవర్ అయిపోతుంది. ఎందుకంటే అది టైలర్ మేడ్ పాలసీ, అక్కడ నో కండిషన్. ముందే టైలర్ మేడ్ అంటే వాళ్ళకి ఏం కావాలో అది ముందుగానే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు, దాని ప్రకారం కవర్ అవుద్ది. రెగ్యులర్గా తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో డే 1 మెటర్నిటీ కవర్ అవ్వదు. మినిమం 9 మంత్స్ వెయిటింగ్ పీరియడ్, 9 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఇచ్చే కంపెనీస్ 2 ఉన్నాయి. వాళ్ళిద్దరు ఏమో 3 ఇయర్స్ ప్రీమియం ఇన్ అడ్వాన్స్ పే చేయమంటారు, 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఇచ్చే కంపెనీ ఒకటి ఉంది, 3 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఇచ్చే 2 కంపెనీలు ఉన్నాయి. అన్నీ మంచి ఆప్షన్సే. వీటిలో కొన్ని రైడర్స్ పెట్టుకుంటే న్యూ బార్న్ బేబీ కవర్ అవుతుంది, న్యూ బార్న్ బేబీ వ్యాక్సినేషన్ కూడా కవర్ అవుతుంది. ఓకే ఓకే, సో టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు కదా. ఇప్పుడు చాలామంది మెటర్నిటీ టైంలో వస్తున్న కాంప్లికేషన్స్ కానీ న్యూ బార్న్ కేర్కి సంబంధించిన వాటికి కానీ అప్పులు పాలవుతున్నారు, లోన్స్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డులు చేస్తున్నారు. ఓకే, ప్రీమెచ్యూర్డ్ బేబీస్ వస్తే దానికి ఇలా చాలా కాంప్లికేషన్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. కనుక ఓకే, మెటర్నిటీ కవర్ తీసుకోవడం కూడా సరైన పనే. దానివల్ల మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మెటర్నిటీ టైంలో ఆర్థికపరమైన ఇబ్బందులకు లోన్ కాకుండా ఉంటారు. సో మెటర్నిటీ పాలసీ తీసుకోవడం మంచిదే, అవైలబుల్ ఉంది, కానీ బై డిఫాల్ట్గా లేవు. ఈ వీడియోలో ప్రస్తావించిన కొన్ని కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు అవగాహన ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు, ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు, ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఇన్సూరెన్స్కి సంబంధించి ఎస్పెషల్లీ ఈ మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ ఎటువంటి సందర్భాలలో క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎటువంటి సందర్భాలలో క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.